గోవుల రక్షణ అందరి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం గోరక్షణ చట్టం తీసుకురాగా గోవుల రక్షణ కోసం దాతలు ముందుకొస్తున్నారని వ్యాపారవేత్త కొత్త శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ గోశాలలో గోవుల రక్షణ కోసం హైదరాబాద్కు చెందిన పిప్పర వేణు అనే వ్యాపారి 100 గడ్డి మోపలను గోవులకు అందజేయడం జరిగిందన్నారు. హిందూ దైవంగా పూజించే గోవులను రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లో ఉన్న మా మిత్రుడు పిప్పిరి వేణు అని చెప్పేసి అతని ఆజ్ఞ మేరకు రామాయ మన చేగుంట దగ్గర ఉన్న మాసాయిపేట గోశాలకు గడ్డి పంపిణీ జరిగింది. ఆ ఆవుల ఆహారం కోసమే హైదరాబాద్లో ఉన్న మా మిత్రుడు పంపించమని చెప్పగా ఈరోజు మేము గడ్డి తీసుకుని వచ్చేసి ఆవులకు ఆహారంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకేమన్నా ఉన్నారు?